channel Digital Bix TV. Hello friends, welcome to our channel Digital Bix TV Telugu. Ee roju manam ee video lo Northwestern Railway vallu release chesina latest notification details gurinchi telusukundam. పూర్తి వివరాలకు వెళ్లే ముందు ఒకవేళ మీరు ఇప్పటిదాకా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. పూర్తి వివరాలకు వెళ్తే ఇది లేటెస్ట్ నోటిఫికేషన్, నార్థన్ వెస్టర్న్ రైల్వే వాళ్ళు రిలీజ్ చేసిన లేటెస్ట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇవి. నోటిఫికేషన్ డీటెయిల్స్ వచ్చేసి అప్లికేషన్ ఆన్లైన్ డేట్ వచ్చేసి 8th నవంబర్ 2019 రోజు అప్లికేషన్ డేట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుందని చెప్తున్నారు. నెక్స్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ క్లోజింగ్ డేట్ వచ్చేసి 8th డిసెంబర్ 2019 లోపు క్లోజ్ చేయడం జరుగుతుంది అంటున్నారు. అంటే లాస్ట్ డేట్ వచ్చేసి 8th డిసెంబర్ 2019 రోజు లాస్ట్ డేట్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఈ అప్లికేషన్ ఫామ్ అనేది ఆన్లైన్ ద్వారానే మీరు అప్లై చేయొచ్చు అని చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ డీటెయిల్స్ కి వస్తే మోడ్ ఆఫ్ సెలెక్షన్ వచ్చేసి మనకి మినిమం ఐటీఐ పర్సంటేజ్ మెట్రికులేషన్ పాస్ అయి ఉండాలి, ప్లస్ ఎక్స్ట్రాగా ఐటీఐ మార్క్స్ అండ్ సర్టిఫికేషన్స్ ఉండాలని చెప్తున్నారు. సో నెక్స్ట్ డీటెయిల్స్ కి వస్తే ఇక్కడ యూనిట్స్ ఇవ్వడం జరిగింది. డివిజన్ రైల్వే మేనేజర్స్ ఆఫీసర్ అజ్మేర్ యూనిట్ అండ్ డివిజన్ రైల్వే మేనేజర్ ఆఫీసర్ బిక్నేర్ యూనిట్, డివిజన్ రైల్వే మేనేజర్ ఆఫీసర్ జైపూర్ యూనిట్, డివిజన్ రైల్వే మేనేజర్ ఆఫీసర్ జోధ్పూర్ యూనిట్, బీటీసీ క్యారేజ్ అజ్మేర్ యూనిట్, బీటీసీ లోకో అజ్మేర్ యూనిట్, క్యారేజ్ వర్క్ షాప్ బిక్నేర్ యూనిట్, క్యారేజ్ వర్క్ షాప్ జోధ్పూర్ యూనిట్, ఈ వేకెన్సీస్ ఉన్నాయని చెప్తున్నారు. నెక్స్ట్ డీటెయిల్స్ కి వస్తే ఇందులో ఫుల్ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. అజ్మేర్ రీజియన్ లో డిఆర్ఎం ఆఫీస్ వాళ్ళకి అజ్మేర్ రీజియన్ లో ఎలక్ట్రీషియన్ డిపార్ట్మెంట్ లో కోచింగ్ వచ్చేసి టోటల్ గా 33 వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఎలక్ట్రీషియన్ పవర్ డిపార్ట్మెంట్ లో 33 వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఎలక్ట్రీషియన్ టిఆర్డి డిపార్ట్మెంట్ లో 43 వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ కార్పెంటర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో 25 వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ పెయింటర్ డిపార్ట్మెంట్ లో 20 వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మాన్సూన్ డిపార్ట్మెంట్ లో 30 వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. పైప్ ఫిల్టర్ డిపార్ట్మెంట్ లో 20 వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. ఫిల్టర్ డిపార్ట్మెంట్ లో 50 వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. కార్పెంటర్ మెకానిక్ డిపార్ట్మెంట్ లో 30 వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. డీజిల్ మెకానిక్ లో 150 వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. పూర్తిగా 434 వేకెన్సీస్ డిఆర్ఎం ఆఫీసర్ అజ్మేర్ యూనిట్ లో వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. క్వాలిఫికేషన్ వచ్చేసి మెట్రికులేషన్ విత్ ఐటీఐ పాస్ అయి ఉండాలి అని చెప్తున్నారు. నెక్స్ట్ డిఆర్ఎం ఆఫీసర్ బిగ్నేర్ వాళ్ళకైతే ఎలక్ట్రీషియన్ డిపార్ట్మెంట్ లో 150 వేకెన్సీస్, ఫిల్టర్ డిపార్ట్మెంట్ లో 150 వేకెన్సీస్, వైర్మెన్ డిపార్ట్మెంట్ లో 110 వేకెన్సీస్, కార్పెంటర్ డిపార్ట్మెంట్ లో 5 వేకెన్సీస్, మాన్సూన్ డిపార్ట్మెంట్ లో 10 వేకెన్సీస్, వెల్డర్ డిపార్ట్మెంట్ లో గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ 2 వేకెన్సీస్ ఉన్నాయి. పూర్తిగా 422 వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. మరియు వీళ్ళ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మెట్రికులేషన్ విత్ ఐటీఐ పాస్ అయి ఉండాలని చెప్తున్నారు. నెక్స్ట్ డిఆర్ఎం ఆఫీసర్ జోధ్పూర్ యూనిట్ కి వస్తే ఫిటర్ మెకానికల్ డిపార్ట్మెంట్ లో టోటల్ 282 వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. టెక్నీషియన్ డిపార్ట్మెంట్ ఎస్ఎన్టీ వాళ్ళకైతే 93 వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. టెక్నీషియన్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకైతే 97 వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. టెక్నీషియన్ ఎలక్ట్రిక్ డిఆర్డీ డిపార్ట్మెంట్ అయితే 15 వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. పూర్తిగా 487 వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. మెట్రికులేషన్ విత్ ఐటీఐ క్వాలిఫికేషన్స్ ఉండాలని చెప్తున్నారు. నెక్స్ట్ డిఆర్ఎం ఆఫీసర్ జోధ్పూర్ యూనిట్ వాళ్ళకైతే డీజిల్ మెకానిక్ లో 104 వేకెన్సీస్, డీజిల్ ఎలక్ట్రిక్ మెకానిక్ మెకానికల్ డిపార్ట్మెంట్ లో 55 వేకెన్సీస్, ఫిట్టర్ డిపార్ట్మెంట్ లో మెకానిక్ డిపార్ట్మెంట్ 110 వేకెన్సీస్, ఫిట్టర్ డిపార్ట్మెంట్ లో ఎలక్ట్రిక్ పవర్ డిపార్ట్మెంట్ వచ్చేసి 35 వేకెన్సీస్, ఫిట్టర్ ఎలక్ట్రిక్ ఏసీ డిపార్ట్మెంట్ వచ్చేసి 35 వేకెన్సీస్ అండ్ ఫిట్టర్ ఎలక్ట్రికల్ ట్రైన్ లైటింగ్ వచ్చేసి 35 వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. పూర్తి వేకెన్సీస్ వచ్చేసి 374 వేకెన్సీస్ అండ్ వీళ్ళ క్వాలిఫికేషన్స్ వచ్చేసి మెట్రికులేషన్ విత్ ఐటీఐ పాస్ అయి ఉండాలని చెప్తున్నారు. నెక్స్ట్ బీటీసీ క్యారేజ్ అజ్మేర్ యూనిట్ వాళ్ళకైతే ఫిటర్ డిపార్ట్మెంట్ లో టోటల్ 62 వేకెన్సీస్, వెల్డర్ డిపార్ట్మెంట్ లో 13 వేకెన్సీస్, పెయింటర్ డిపార్ట్మెంట్ లో 50 వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. పూర్తి వేకెన్సీస్ వచ్చేసి 125 వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. మరియు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వచ్చేసరికి ఎలక్ట్రీషియన్ లో 25 వేకెన్సీస్, పూర్తిగా 25 వేకెన్సీస్, అంటే పూర్తిగా 150 వేకెన్సీస్ ఈ డిపార్ట్మెంట్ లో ఉన్నాయి. అండ్ వీళ్ళ క్వాలిఫికేషన్ వచ్చేసి మెట్రికులేషన్ విత్ ఐటీఐ పాస్ అయి ఉండాలని చెప్తున్నారు. నెక్స్ట్ బీటీసీ లోకో అజ్మేర్ యూనిట్ వాళ్ళకైతే డిఎస్ఎల్ మెకానిక్ డిపార్ట్మెంట్ లో 11 వేకెన్సీస్, ఫిటర్ డిపార్ట్మెంట్ లో 30 వేకెన్సీస్, వెల్డర్ డిపార్ట్మెంట్ లో 11 వేకెన్సీస్, పూర్తిగా 52 వేకెన్సీస్. అండ్ వీళ్ళ క్వాలిఫికేషన్ కూడా మెట్రికులేషన్ విత్ ఐటీఐ సర్టిఫికేషన్స్ ఉండాలని చెప్తున్నారు. నెక్స్ట్ క్యారేజ్ వర్క్ షాప్ బిగ్నర్ యూనిట్ వాళ్ళకైతే ఫిటర్ డిపార్ట్మెంట్ లో 14, ఎలక్ట్రీషియన్ డిపార్ట్మెంట్ లో 11, వెల్డర్ డిపార్ట్మెంట్ లో 8 వేకెన్సీస్, పూర్తిగా 33 వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. వీళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మెట్రికులేషన్ విత్ ఐటీఐ పాస్ అయి ఉండాలని చెప్తున్నారు. నెక్స్ట్ డిపార్ట్మెంట్ వచ్చేసి క్యారేజ్ వర్క్ షాప్ జోధ్పూర్ యూనిట్, ఇందులో ఫిటర్ డిపార్ట్మెంట్ లో 33 వేకెన్సీస్, కార్పెంటర్ డిపార్ట్మెంట్ లో 17 వేకెన్సీస్, వెల్డర్ డిపార్ట్మెంట్ లో 9 వేకెన్సీస్, పెయింటర్
పేటా డిపార్ట్మెంట్ లో జనరల్ వాళ్ళకి 10 వేకెన్సీస్, టీఎం వాళ్ళకైతే 5 వేకెన్సీస్, మెకానిస్ట్ వాళ్ళకైతే 3 వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. పూర్తిగా 77 వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది ఈ డిపార్ట్మెంట్ లో. అండ్ వీళ్ళ క్వాలిఫికేషన్ వచ్చేసి మెట్రికులేషన్ విత్ ఐటీఐ సర్టిఫికేషన్ ఉండాలని చెప్తున్నారు. నెక్స్ట్ డీటెయిల్స్ కి వస్తే ఇక్కడ డీటెయిల్ గా ఎగ్జామినేషన్ ఫీ అనేది డీటెయిల్ గా ఇవ్వడం జరిగింది. ఇది నాన్ రిఫండబుల్ ఎగ్జామినేషన్ ఫీ అని చెప్పడం జరిగింది. ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి 100 రూపీస్ ఎగ్జామినేషన్ ఫీ ఉంటుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ ఉమెన్ పిడబ్ల్యూడి కెండిడేట్ వాళ్ళకైతే ఎటువంటి ఫీ లేదు అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ డీటెయిల్ గా ఏమి ఇచ్చారంటే హౌ టు అప్లై, ఎలా అప్లై చేసుకోవాలో ఇవ్వడం జరిగింది. ఇక్కడ అఫీషియల్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ అఫీషియల్ లింక్ మీకు మా వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతుంది. ఆ అఫీషియల్ లింక్ ఓపెన్ చేసి మీ అప్లికేషన్ ఫామ్ అండ్ ల్యాండ్ ఫోటోగ్రాఫ్స్ అండ్ సిగ్నేచర్స్ అప్లోడ్ చేసి మీ అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్అప్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఒకవేళ మీకు ఎటువంటి అప్లికేషన్స్ లో ఎటువంటి డౌట్స్ ఉన్నా ఈ నెంబర్ కి కాల్ చేసి కనుక్కోవచ్చు అని చెప్తున్నారు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది ఈ లేటెస్ట్ జాబ్ యొక్క పూర్తి వివరాలు. ఒకవేళ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ భూపేందర్ సైనింగ్ అవుట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇఫ్ యు లైక్ దిస్ వీడియో, please hit a like, share, subscribe and press the bell button for latest updates. Thank you.